హాయ్ ఐ ఐఎమ్ భారతి వర్కింగ్ యాజ్ ఎ కంప్యూటర్ లెక్చరర్ ఇన్ సిఆర్ఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఐఎమ్ టీచింగ్ ఐసిటి టూ సబ్జెక్ట్ అండ్ టుడేస్ మై టాపిక్ ఈజ్ టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్ లెట్స్ స్టార్ట్ దట్స్ ఆఫ్ నెట్వర్క్స్ తెలుసుకునే ముందు అసలు కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటో తెలుసుకుందాము రివైజ్ చేద్దాం ఒకసారి సో కంప్యూటర్ నెట్వర్క్ అంటే సమ్ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అయితే డివైజెస్ సమ్ కమ్యూనికేషన్ ఛానల్తో కనెక్ట్ అయ్యి సమ్ ఇన్ఫర్మేషన్ కానీ రిసోర్సెస్ కానీ షేర్ చేసుకుంటే దాన్ని కంప్యూటర్ నెట్వర్క్ అంటాము డెఫినేషన్ ఒకసారి చూండి గ్రూప్ ఆఫ్ ఏ నెట్వర్క్ క్యాన్ బి డిఫైన్ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అదర్ డివైజెస్ కనెక్టెడ్ బై కమ్యూనికేషన్ ఛానల్స్ టు ఎక్స్చేంజ్ ద డేటా నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ సో మనకి దీంట్లో సిక్స్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ లోకల్ ఏరియా నెట్వర్క్ ల్యాన్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ మ్యాన్ వైడ్ ఏరియా నెట్వర్క్ వ్యాన్ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ క్యాన్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ ప్యాన్ హోమ్ ఏరియా నెట్వర్క్ హ్యాన్ వీటన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము ఫస్ట్ వన్ లోకల్ ఏరియా నెట్వర్క్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే మనకి లిమిటెడ్ జాగ్రఫికల్ రేంజ్లో మనకి సిస్టమ్స్ కనుక కనెక్ట్ అయ్యి ఉంటే సో దాన్ని మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పి అంటాము అంటే ఇక్కడ చూడండి ఆఫీస్లో కొన్ని ఏ సిస్టమ్స్ ఉన్నాయి వాటిని మనం కనెక్ట్ చేసాం ఇది లిమిటెడ్ ఏరియాలో ఉన్న సిస్టమ్స్ మాత్రమే కనెక్ట్ చేసాము సో ఇది ల్యాండ్ అలాగే మన ఇంట్లో ఉన్న డివైజెస్ అన్నిటినీ కనెక్ట్ చేసుకుంటే అది కూడా ల్యాన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ బిల్డింగ్లో ఉన్న కంప్యూటర్స్ అన్నిటిని కనుక మనం కనెక్ట్ చేస్తే అది ల్యాన్ అవుతుంది అలాగే క్యాంపస్లో ఉన్న ఏరియాలో ఉన్న కంప్యూటర్స్ అన్నిటినీ కూడా మనం కనెక్ట్ చేస్తే అది ల్యాన్ అవుతుంది సో ఇలా మనకి లిమిటెడ్ జాగ్రఫికల్ ఏరియాస్లో ఉన్న కంప్యూటర్స్ కనుక కనెక్ట్ చేస్తే దాన్ని మనం ల్యాన్ అని చెప్పేసి అంటాము సో మనకిక్కడ ల్యాన్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి వైడ్ ల్యాండ్ అండ్ వైర్లెస్ ల్యాన్ ఉంటుంది వైర్ అంటే యూజింగ్ వైర్ కనెక్షన్ మనం కనెక్షన్ కనుక వైర్స్ని యూజ్ చేసి కమ్యూనికేషన్ ఛానల్లో వైర్స్ని యూజ్ చేస్తే అది వైర్డ్ ల్యాన్ అవుతుంది మనం ఇన్ కేస్ వైర్డ్ వైర్ కాకుండా జస్ట్ వైర్లెస్ని కనుక యూజ్ చేస్తే ఇక్కడ చూసారా సో హోమ్లో ఇక్కడ సిస్టమ్స్ ఎక్కడా కూడాను వైర్స్ అనేది కనెక్టివిటీ ఉండదు ఇక్కడ మనకి వైర్లెస్ని యూస్ చేసి ఇక్కడ మనం కనెక్ట్ చేసాము కంప్యూటర్ని సో దీన్నే వైర్లెస్ ల్యాన్ అని చెప్పి అంటారు సో డీటెయిల్గా ఒకసారి చూద్దాము

కంప్యూటర్స్ మాత్రమే కనెక్ట్ చేస్తుందని నెక్స్ట్ ఇట్ హ్యాస్ ఏ లిమిటెడ్ స్కోప్ అండ్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ సో మనకి దీంట్లో ఇక్కడ మనకి స్మాల్ ఏరియాలో కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ ఏరియా దాడితే మనకి ఇక్కడ ఈ నెట్వర్క్ అనేది వర్క్ అవ్వదు సో లిమిటెడ్ స్కోప్ అనేది మనకి ఉంటుంది అలాగే లిమిటెడ్ ఏరియాలో ఉన్నప్పుడు ఇక్కడ మనకి కేబుల్స్కి చాలా తక్కువ కాస్ట్ అవుతుంది ఇన్ కేస్ మనం కేబుల్స్ యూస్ చేస్తే సో అక్కడ మనకి కాస్ట్ కూడా లిమిటెడ్గా ఉంటుంది సో అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నారు ఇట్ హ్యాస్ ఏ లిమిటెడ్ స్కోప్

ల్యాండ్స్ కెన్ బి వన్ ఆఫ్ టూ టైప్స్ సో మనకి ల్యాండ్స్ టూ టైప్స్ ఉన్నాయి ఒకటి వైడ్ ల్యాండ్ అండ్ వైర్లెస్ ల్యాండ్ వైడ్ ల్యాండ్ యూస్ నెట్ కేబుల్ టు ఫిజికల్లీ కనెక్ట్ ఆల్ కంప్యూటర్స్ ఆన్ ద నెట్వర్క్ మనకి ఇక్కడ కంప్యూటర్స్ అన్నింటిని కనెక్ట్ చేయడానికి ఫిజికల్గా ఒక కేబుల్ని యూజ్ చేస్తారు ఇక్కడ మనకి నెట్ కేబుల్ని యూజ్ చేస్తారు దాన్ని మనం వైడ్ ల్యాన్ అని చెప్పి అంటాము అలాగే దే కెన్ ఆల్సో బి క్రియేటెడ్ యూజింగ్ వైర్స్ సచ్ సచ్చాస్ కోయాక్జల్ కేబుల్స్ ఫోన్ లైన్స్ పవర్ లైన్స్ సో మనకి ఇక్కడ కనెక్షన్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ఈథర్నెట్ కేబుల్స్నే కాకుండా కోయాక్జల్ కేబుల్స్ని యూజ్ చేస్తాము అలాగే ఫో టెలిఫోన్ లైన్స్ని యూజ్ చేస్తాము అలాగే పవర్ లైన్స్ని కూడా యూస్ చేస్తాము నెక్స్ట్ ఇది వైర్ ల్యాన్ నెక్స్ట్ వైర్లెస్ ల్యాన్ యూజెస్ రేడియో వేవ్స్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ ఎలిమినేట్స్ ద నీడ్ ఫర్ వైర్స్ సో మనం వైర్లెస్ ల్యాండ్లో మనం ఏమి యూజ్ చేస్తాము రేడియో వేవ్స్ని యూజ్ చేస్తాము ఇక్కడ వైర్లెస్ ల్యాన్ కదా సో దీంట్లో రేడియో వేవ్స్ని యూస్ చేస్తాము సో ఇక్కడ మనకి కేబుల్స్ అన్నవి ఉండవు కనెక్షన్ కోసం ఫిజికల్ కనెక్షన్ ఎట్లాంటిది కూడాను మనకి ఇక్కడ ఉండదు నెక్స్ట్ ల్యాండ్స్ ఆర్ ద ప్రిఫర్డ్ నెట్వర్క్స్ బికాస్ దే హ్యావ్ హయ్యర్ డేటా ట్రాన్స్ఫర్ రేట్స్ మనకి ఈ ల్యాండ్స్ అన్నవి చాలా ప్రిఫర్డ్ నెట్వర్క్స్ ఎందుకు అంటే ఇవి లిమిటెడ్ రేంజ్లో ఉంటాయి కాబట్టి డేటా అనేది చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి అలాగే స్మాల్ జాగ్రఫిక్ రేంజ్ అండ్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ లీజ్ టెలికమ్యూనికేషన్ లైన్స్ మనకి ఉన్నది ఇక్కడ చిన్న ఏరియాలో కాబట్టి మనం టెలి కమ్యూనికేషన్కి సంబంధించిన లైన్స్ని లీజ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ల్యాన్ రిసోర్స్ షేరింగ్ రిసోర్స్ షేరింగ్ అంటే ఏంటి అంటే మనకి ఒక నెట్వర్క్లు ఇవన్నీ కంప్యూటర్స్ అన్ని కూడా ఒక కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి కదా సో ఇక్కడ ఈ ప్రింటర్ ప్రింటర్ని కూడా కనెక్ట్ చేసాం సో ఇక్కడ ఈ ప్రింటర్ని ఈ నెట్వర్క్లో ఉన్న ఏ సిస్టమ్ అయినా యూస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఫైల్ సర్వర్ మన ల్యాబ్లో తీసుకున్న ఫైల్ సర్వర్ తీసుకుంటే సో మన ల్యాబ్లో ఒక ఫైల్ సర్వర్ ఉంటే స్టూడెంట్స్ అందరూ కూడా సిస్టమ్స్ నుంచి ఈ ఫైల్ సర్వర్ డేటా డేటాని యాక్సెస్ చేసుకుంటారు అలాగే షేరింగ్ ఇంటర్నెట్ ఇక్కడ ఇంటర్నెట్ని కూడా షేర్ చేసుకోవచ్చు ల్యాన్లో సో ఇక్కడ ఇంటర్నెట్ని షేర్ చేసుకున్నప్పుడు మనకి ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ప్రతి సిస్టమ్కి నెట్ అనేది ఈ సిస్టమ్ నుంచి షేర్ అవుతుంది ఇక్కడ నెట్ కనెక్ట్ అయినది ఒక సిస్టమే బట్ అన్ని సిస్టమ్స్కి ఇది షేర్ అవుతుంది అలాగే వైర్లెస్ ల్యాన్ వైర్లెస్ ల్యాన్ అంటే మనకి ఇక్కడ మోడమ్స్ అవి ఉంటాయి సో మోడమ్ నుంచి వచ్చే సిగ్నల్స్ మనకి ఇక్కడ అన్ని సిస్టమ్స్ కూడా క్యాప్చర్ చేసి నెట్ నెట్వర్క్ని యాక్సెస్ చేసుకుంటాయి అలాగే సాఫ్ట్వేర్ అప్లికేషన్ షేరింగ్ సాఫ్ట్వేర్స్ని కూడా షేర్ చేసుకుంటుంది మనకి ల్యాన్లో సాఫ్ట్వేర్స్ని కూడా షేర్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్స్ అంటే అవి ఆపరేటింగ్ సిస్టమ్స్ సాఫ్ట్వేర్ సంబంధించి కావచ్చు లేదు అంటే ఈ సిస్టమ్స్ మధ్యలో దేని నుంచి దేనికైనా సరే కమ్యూనికేషన్ అన్నది లైన్ అనేది చాలా తక్కువలో పడుతుంది కాబట్టి ఇక్కడ మనకి కాస్ట్ అనేది ఎక్కువ అవ్వదు నెక్స్ట్ ఫోర్త్ వన్ సెంట్రలైజ్డ్ డేటా సెంట్రలైజ్డ్ డేటా అంటే మనకి ఇక్కడ ల్యాబ్లో మనకి ల్యాబ్ ఫైల్ సర్వర్ ఉంటుంది సో ల్యాబ్ ఫైల్ సర్వర్ నుంచి అందరి ఫైల్స్ని సిస్టమ్స్లోకి యాక్సెస్ చేసుకుంటారు అలాగే స్టోర్ చేసుకుంటారు సో అవన్నీ ఎక్కడి నుంచి అంటే ల్యాబ్ సర్వర్ నుంచి వస్తున్నాయి సో ఇక ల్యాబ్ ఫైల్ సర్వర్లో ఉన్న డేటాని స్టూడెంట్స్ అందరూ యాక్సెస్ చేసుకుంటారు ల్యాబ్లో అలాగే వాళ్ళు సేవ్ చేయాల్సిన డేటా అంతా కూడా ఈ ఫై ల్యాబ్ ఫైల్ సర్వర్లోనే సేవ్ చేస్తాము సో ఇక డేటా అన్నది ఏమవుతుంది సెంట్రలైజ్ అవుతుంది అంటే ఒక్క ఏరియాలో ఉన్న డేటాని అందరం షేర్ చేసుకుంటున్నాము అలాగే అందరూ స్టోర్ చేసేది కూడా ఈ ఒక్క ఫైల్ సర్వర్లోనే దీన్ని సెంట్రలైజ్డ్ డేటా అని చెప్పి అంటాము నెక్స్ట్ డేటా సెక్యూరిటీ సో ఇవి అన్ని ప్రైవేట్ నెట్వర్క్స్ కాబట్టి ఒక పర్సన్ కానీ ఒక పబ్ ఆర్గనైజేషన్ కానీ వీటిని హ్యాండిల్ చేస్తాయి అలాగే మేనేజ్ చేస్తాయి సో మేనేజ్ చేయడం ఇన్ ద సెన్స్ ఏంటంటే వా పాస్వర్డ్స్ కానీ అవి కానీ వాళ్ళ దగ్గరే ఉంటాయి సో ఇవి మనకి సెక్యూర్డ్గా ఉంటాయి పాస్వర్డ్స్ అనేవి బయటికి వెళ్ళనంత వరకు నెక్స్ట్ ఇంటర్నెట్ షేరింగ్ ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము సో ల్యాండ్లో మనకి ఇంటర్నెట్ షేరింగ్ కూడా ఉంటుంది అది మేబీ వైడ్ ఆర్ వైర్లెస్ నెక్స్ట్ డిజడ్వాంటేజెస్ ఫస్ట్ వన్ హై సెటప్ కాస్ట్ సో మనకి ఇక్కడ ఏ నెట్వర్క్ని క మనం కనెక్ట్ చేయాలన్నా కానీ ఏ నెట్వర్క్ని ప్రిపేర్ చేయాలన్నా కానీ మనకి కాస్ట్ అన్నది అవుతుంది ఇక్కడ మనం నెట్వర్క్ లోకల్ ఏరియా నెట్వర్క్లో ఇక్కడ వైర్స్ని యూస్ చేస్తే ఈ కేబుల్స్ యొక్క కాస్ట్ పడుతుంది కదా సో సెటప్ చేయడానికి మొత్తం ఈ ఈ నెట్వర్క్ని సెటప్ చేయాలి అంటే మనం కొత్తగా కేబుల్స్ని రూటర్స్ని అలాగ కనెక్ట్ చేస్తాం కాబట్టి సో దానికి మనకి కాస్ట్ అనేది అవుతుంది కాబట్టి ఇది హై సెటప్ కాస్ట్ నెక్స్ట్ ప్రైవసీ వయలేషన్స్ మనకి సెక్యూరిగా డేటా ఉంటుంది ఎంతవరకు అంటే పాస్వర్డ్ మన దగ్గర ఉన్నంతవరకు బట్ వన్స్ పాస్వర్డ్ అనేది ఎక్కడికైనా తెలిసింది అంటే సో మన డేటా అన్నది వయలేట్ అవ్వచ్చు నెక్స్ట్ డేటా సెక్యూరిటీ థ్రెట్ సో ఇప్పుడు మనం చెప్పుకునే పై పాయింటే సో డేటా అన్నది సో మన ఒక్కసారి మన పాస్వర్డ్ అనేది వేరే వాళ్ళు తెలిసింది అంటే మన డేటా అనేది సెక్యూర్డ్గా ఉండదు నెక్స్ట్ ఫోర్త్ వన్ ల్యాండ్ మెయింటెనెన్స్ జాబ్ సో ఈ ల్యాండ్ని మెయింటైన్ చేసేది ఇద్దరు పర్సన్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఉంటారు సో వాళ్ళు మళ్ళీ స్పెషల్గా దీన్ని ఆర్గనైజ్ చేసుకుంటూ దీన్ని మేనేజ్ చేస్తూ ఉండాలి కాబట్టి ఒక స్పెసిఫిక్ మెయింటెనెన్స్ జాబ్ పర్సన్ అన్న వాళ్ళు కావాలి ఈ ల్యాండ్ మెయింటెనెన్స్ జాబ్కి ఓకే దిస్ ఈజ్ అబౌట్ ల్యాండ్ నెక్స్ట్ వన్ వైడ్ ఏరియా నెట్వర్క్ వ్యాన్ సో వ్యాన్ స్పాన్ ఏ లార్జ్ జాగ్రఫికల్ ఏరియా సచ్ యాస్ అ సిటీ కంట్రీ ఆర్ ఇంటర్ కంటినెంటల్ డిస్టెన్సెస్ యూజింగ్ ఏ కమ్యూనికేషన్ ఛానల్ దట్ కంబైన్స్ మెనీ టైప్స్ ఆఫ్ మీడియా సచ్ హాజ్ టెలిఫోన్ లైన్స్ కేబుల్స్ అండ్ ఎయిర్వేస్ సో అసలు ల్యాం వ్యాన్ అంటే చూడండి ఇక్కడ మనకి వైడ్ ఏరియా నెట్వర్క్ సో వాట్ ఈజ్ వైడ్ ఏరియా నెట్వర్క్ మనం ఇందాక ల్యాండ్ చూసామో చాలా స్మాల్ జాగ్రఫికల్ ఏరియాస్లో మాత్రమే ఉంటుంది బట్ అలా కాకుండా వైడ్ ఏరియాస్లో కనుక మనకి నెట్వర్క్ ఉంటే దాన్ని మనం వ్యాన్ అంటాము ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకి ఒక కంట్రీలో ఉన్న పర్సన్ ఇంకొక కంట్రీలో ఉన్న పర్సన్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే వీడిద్దరి మధ్య సమ్ కనెక్షన్ నెట్వర్క్ కనెక్షన్ ఉండాలి కదా సో అట్లాగా ఇట్లా లాంగ్ డిస్టెన్సెస్లో ఉన్న నెట్వర్క్ కనెక్షన్ ఏమంటాము అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అని చెప్పి అంటాము సో ఇది వైర్లెస్ ఉంటుంది సో ఈ వ్యాన్ అన్నది అసలు సమ్ ల్యాన్స్ని కలిపితే వచ్చేదే వ్యాన్ అమ్మా ల్యాన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు స్మాల్ జాగ్రఫికల్ ఏరియాస్లో ఉన్నవి సో ఇట్లాంటి ని కలిపితే వచ్చేదే వ్యాన్ సో ఇప్పుడు ఒకసారి డెఫినేషన్ చూడండి వ్యాన్ స్పాన్ ఏ లార్జ్ జాగ్రఫికల్ ఏరియా సచ్ హాజ్ సిటీ కంట్రీ ఆర్ ఇంటర్ కాంటినెంటల్ డిస్టెన్సెస్ యూజింగ్ ఏ కమ్యూనికేషన్ ఛానల్ దట్ కంబైన్స్ మెనీ టైప్స్ ఆఫ్ మీడియా సచ్ యాస్ టెలిఫోన్ లైన్స్ కేబుల్స్ అండ్ ఎయిర్ వేవ్స్ సో మనకి ఇక్కడ చాలా ఎక్కువ జాగ్రఫికల్ రేంజ్లో ఉండే ఏరియాస్ని కనెక్ట్ చేస్తే ఒక నెట్వర్క్ దాన్నే వ్యాన్ అంటాము సో అందులో మనకి సిటీస్ని కలుపుతుంది కంట్రీస్ని కలుపుతుంది అలాగే ఇంటర్ కాంటినెంటల్ సో అంటే ఎక్కువ దూరాలు ఉన్న వాటి మధ్యలో కూడా మనకి నెట్వర్క్ కనుక ఇస్తే ఆ డిస్టెన్సెస్లో ఉన్న దాన్ని సో దాంట్లో కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా మనం కంబైన్ చేస్తే సో దాన్నే మనం ఏమంటాము అంటే వ్యాన్ అంటాము బై యూజింగ్ టెలిఫోన్ లైన్స్ కేబుల్స్ అండ్ వేవ్స్ సో కేబుల్స్ కానీ టెలిఫోన్ లైన్స్ కానీ అలాగే వేవ్స్ కానీ యూజ్ చేసి మనం ఈ వ్యాన్ని రిపేర్ చేస్తాము నెక్స్ట్ వ్యాన్స్ క్యాన్ బి క్రియేటెడ్ బై లింకింగ్ ల్యాండ్స్ టుగెదర్ సో ఇప్పుడు మనం చూసాం కదా వ్యాన్స్ క్యాన్ బి క్రియేటెడ్ బై లింకింగ్ ల్యాండ్స్ టుగెదర్ ల్యాండ్లన్నీ కనెక్ట్ చేస్తేనే మనకి వ్యాన్ అన్నది వస్తుంది వెన్ ఇండివిజువల్ నెట్వర్క్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ టు ఫామ్ ఏ లార్జ్ నెట్వర్క్ దెన్ ద రిజల్టింగ్ నెట్వర్క్ ఈజ్ కాల్డ్ నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్ సో ఇక్కడ చూడండి ఇండివిజువల్ నెట్వర్క్స్ ఎప్పుడైతే మనం కనెక్ట్ చేస్తామో ఒక వాళ్ళన్నిటిని ఒకటిగా సో ఒక లార్జ్ నెట్వర్క్ ఫామ్ అవుతుంది సో ఇక్కడ ఇవన్నీ ఇండివిజువల్ నెట్వర్క్స్ కదా ల్యాన్ అనేది ఇక్కడ ఒక ల్యాన్ ఇక్కడ ఒక ల్యాన్ ఇక్కడ ఒక ల్యాన్ సో ఈ ల్యాన్స్ అన్ని ఇండివిజ్యువల్ నెట్వర్క్స్ సో వీటన్నిటిని కలిపి మనం ఒక కొత్త నెట్వర్క్ని తయారు చేస్తాము సో దాన్ని వ్యాన్ అని చెప్పి అంటాము సో ఆ వ్యాన్ని ఇది నథింగ్ బట్ ఏంటి అంటే ఇంటర్నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్ సో ఇట్లా మనకి కనుక సమ్ ఇండివిజువల్ నెట్వర్క్స్ని కనెక్ట్ చేస్తే దాన్నే మనం ఇంటర్నెట్ ఆర్ ఇంటర్నెట్వర్క్ అని చెప్పి అంటాము వెన్ ఆల్ వ్యాన్స్ కనెక్టెడ్ టు ఫార్మ్ ఏ గ్లోబల్ నెట్వర్క్ ఇట్ ఈస్ కాల్డ్ ద ఇంటర్నెట్ సో వరల్డ్ వైడ్గా ఎన్ని ల్యాండ్స్ అయితే ఉంటాయో ఆ ల్యాండ్స్ అన్నీ కనెక్ట్ అయితే దాన్నే మనం ఏమంటాము అనంటే ఇంటర్నెట్ అని చెప్పి అంటాము ఈ వరల్డ్ వైడ్గా కనుక ఉన్న ల్యాండ్స్ అన్నీ మనం కనెక్ట్ చేసి ఒక వ్యాన్ని ప్రిపేర్ చేస్తే దాన్నే ఇంటర్నెట్ అని చెప్పి అంటాము నెక్స్ట్ ఏ ల్యాన్ కెన్ బి ఈజీలీ కనెక్టెడ్ టు ఏ వ్యాన్ బై యూజింగ్ ఏ నెట్వర్క్ డివైస్ కాల్డ్ రూటర్ సో ఈ ల్యాండ్స్ అన్ని మనకి వ్యాన్కి ఎలా కనెక్ట్ అవుతాయి అంటే రూటర్స్ని యూస్ చేసి కనెక్ట్ చేస్తాము రూటర్ అనేది ఒక డివైస్ సో దానికి ఒక మనం ఒక ఫోర్ ఫైవ్ మోర్ దాన్ టూ సిస్టమ్స్ని కనెక్ట్ చేయగలము సో అలా కనెక్ట్ చేసిన వాటిని మనం నెట్వర్క్కి కనెక్ట్ చేయొచ్చు ఇది రూటర్ సో ఈ రూటర్కి సమ్ ల్యాండ్స్ కనుక మనకి ఇక్కడ కనెక్ట్ అయితే సో ఇక్కడ ల్యాండ్స్ అన్ని కనెక్ట్ అయ్యి ఈ రూటర్ నుంచి మనకి ఇంటర్నెట్ కంటే వ్యాన్కి కనెక్ట్ అవుతాయి సో రూటర్ అంటే ఎట్లా మనకు ఉంటుంది దీన్ని కనెక్ట్ అయ్యి దీని నుంచి మనం ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతాము వ్యాన్కి ఓకే నెక్స్ట్ వాట్ ఈజ్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ సో మనకి నెక్స్ట్ థర్డ్ వన్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి అంటే మనకి ల్యాండ్స్ని కలుపుతూ ఒక సిటీలో మాత్రమే ఫామ్ చేయగలిగే నెట్వర్క్ ఏంటి అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ దీని రేంజ్ ఎంతవరకు ఉంటుందంటే ఫైవ్ టు టెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇక్కడ మనకి ఈ సిటీలో ఉన్న మొత్తం ఏవైతే ఆఫీసెస్ కానీ బ్రాంచెస్ కానీ అలాగే అపార్ట్మెంట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపి ఒక సెంట్రల్ ఆఫీస్కి కనెక్ట్ అయి ఉంటాయి సో దాన్నే మన మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని చెప్పేసి అంటాము సో ఇది మ్యాన్కి మొత్తం సిటీకి సంబంధించిన అన్ని బ్రాంచెస్ ఆఫీసెస్ అలాగే అన్ని అపార్ట్మెంట్స్కి సంబంధించిన నెట్వర్క్స్ అన్ని దీనికి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఈ మ్యాన్ అన్నది ఈ వ్యాన్కి అలాగే కి మధ్యలో ఉంటుంది అంటే ఇది ల్యాన్ కంటే పెద్దగా ఉంటుంది బట్ అది వ్యాన్ కంటే చిన్నగా ఉంటుంది ల్యాండ్స్ అన్ని కలిపి మ్యాన్కు ఉంటాయి ఇట్లాంటి మ్యాన్స్ ల్యాండ్స్ కలిపితే మనకి వ్యాన్ అనేది ఫామ్ అవుతుంది ఈ లో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్లో మనం హై స్పీడ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ని యూస్ చేస్తాము మ్యాన్స్ కనెక్ట్స్ వేరియస్ ల్యాండ్స్ బై ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మనం ఇప్పుడే జస్ట్ అది ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ని యూస్ చేసి మనం మ్యాన్స్కి కనెక్ట్ అవుతామని నెక్స్ట్ వైర్లెస్ ఆల్టర్నేటివ్స్ సచ్ సచ్జ్ మైక్రోవేవ్ రేడియో ఆర్ ఇన్ఫ్రారైట్ లేజర్ లింక్స్ క్యాన్ బి యూజ్డ్ సో మనం వైర్లెస్ కమ్యూనికేషన్లో కనుక మనం మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్కి కనెక్ట్ అవ్వాలంటే మనం యూజ్ చేసే లింక్స్ ఏంటి అంటే మైక్రోవేవ్ లింక్ రేడియో లింక్ ఆర్ ఇన్ఫ్రారైట్ లేజర్ లింక్ని యూస్ చేస్తాము నెక్స్ట్ మ్యాన్ యూజెస్ టెక్నాలజీస్ అడాప్టెడ్ బై ల్యాన్స్ అండ్ మ్యాన్ వ్యాన్స్ సో ల్యాన్లోను వ్యాన్లోను యూజ్ చేసే టెక్నాలజీని ఈ మ్యాన్ కూడా అడాప్ట్ చేసుకుంటుంది నెక్స్ట్ సైజ్ ఆఫ్ ద నెట్వర్క్ లైజ్ ఇన్ బిట్వీన్ ల్యాన్ అండ్ వ్యాన్ సో ల్యాన్కి అలాగే వ్యాన్కి మధ్యలో ఉంటుంది ఈ మ్యాన్ యొక్క సైజు మ్యాన్ కవర్స్ అన్ ఏరియా ఆఫ్ ఫైవ్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ సో మనం ఆల్రెడీ చూసాము ఫైవ్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏరియాలో ఉన్న ల్యాన్స్ని మాత్రమే ఈ మ్యాన్లో మనం కనెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ మ్యాన్ ఈజ్ ఎ నెట్వర్క్ దట్ ఇంటర్ కనెక్ట్స్ కంప్యూటర్స్ అండ్ అదర్ డివైజెస్ ఇన్ అన్ ఏరియా లార్జర్ దాన్ ల్యాన్ బట్ స్మాలర్ దాన్ ద ఏరియా కవర్డ్ బై బ్యాన్ ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము మ్యాన్ కెన్ కనెక్ట్ నెట్వర్క్స్ ఇన్ సిటీ క్యాంపస్ కమ్యూనిటీ టు ఫార్మ్ ఏ సింగిల్ లార్జ్ నెట్వర్క్ సో మనం ఈ నెట్వర్క్ నెట్వర్క్ని ఎక్కడ ఫామ్ చేయొచ్చు సిటీలో కానీ క్యాంపస్లో కానీ అలాగే కొన్ని కమ్యూనిటీస్లో కానీ సో మనకి ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాము ఒక లార్జ్ నెట్వర్క్ని ప్రిపేర్ చేసుకుంటాము దాన్నే మ్యాన్ అని చెప్పి అంటాము నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ మ్యాన్ బ్యాన్ విత్ కుడ్ బి ఈజీలీ యాక్సెస్ విత్ ఇన్ మ్యాన్స్ సో మనకి ఇక్కడ బ్యాన్ అనేది ఈజీగా యాక్సెస్ అవుతుంది మ్యాన్స్లో అంటే టూ కంప్యూటర్స్ మధ్యలో డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఆ ట్రాన్స్ఫర్ రేట్ అంటే ఎంత ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి డేటా వెళ్ళాలి సో అది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టే టైం అంటే ఆ ట్రాన్స్ఫర్ టైంనే మనం ట్రాన్స్ఫర్ రేట్ అంటాం ఆ ట్రాన్స్ఫర్ రేట్ కింద ఎంత ఫాస్ట్గా ఉంటే దాన్నే బ్యాండ్విడ్త్ విత్ అని చెప్పేసి అంటాము సో ఇది బ్యాండ్ కుడ్ బి ఈజీలీ యాక్సెస్ విత్ ఇన్ మ్యాన్స్ సో ఆ బ్యాండ్ విత్ అనేది మనకి చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటే ఆ ట్రాన్స్ఫర్ రేట్ అనేది మనకి మ్యాన్స్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇట్ మెయిన్లీ యూజ్డ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ని యూజ్ చేస్తుంది మ్యాన్లో నెక్స్ట్ అడ్వాంటేజ్ ఇట్ ట్రాన్స్మిషన్ ఈజ్ వెరీ ఫాస్ట్ ఇది ట్రాన్స్మిట్ చేసే రేటే మనం చెప్పుకున్నాం ఇందాక చాలా ఫాస్ట్గా వెళ్తుందని చెప్పుకున్నాం కదా అనేది కమ్యూనికేట్ అవ్వడం మ్యాన్ మధ్యలో ఉన్న సిస్టమ్స్కి ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇట్ సపోర్ట్స్ వాయిస్ కమ్యూనికేషన్ సో ఇందులో మనకి వాయిస్ కమ్యూనికేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ మ్యాన్లో నెక్స్ట్ ఫోర్త్ వన్ క్యాంపస్ ఆర్ కార్పొరేట్ ఏరియా నెట్వర్క్ క్యాన్ క్యాన్ ఈజ్ కంప్యూటర్ నెట్వర్క్ క్రియేటెడ్ బై ఇంటర్ కనెక్టెడ్ ల్యాండ్స్ విత్ ఇన్ ఎ లిమిటెడ్ జాగ్రఫికల్ ఏరియా సో మనకి ఇక్కడ ల్యాండ్స్నే కనెక్ట్ చేస్తాము ఈ క్యాన్లో కూడాను ఈ కం క్యాంపస్ ఆర్ కార్పొరేట్ ఏరియా నెట్వర్క్లో ఈ ల్యాండ్స్ కూడా ఎలా ఉండాలి లిమిటెడ్ ఏరియా జాగ్రఫికల్ రేంజ్లో ఉన్న మాత్రమే ల్యాండ్స్ని మాత్రమే ఇక్కడ మనం కనెక్ట్ చేసుకుంటాము ద నెట్వర్క్ ఈజ్ ఎంటైర్లీ ఓన్డ్ బై ద క్యాంపస్ ఆర్ అండ్ ఎంటర్ప్రైజ్ సో మనకి ఇక్కడ నెట్వర్క్ అనేది క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అన్నది ఎంటైర్లీ ఓన్డ్ బై క్యాంపస్ ఆర్ ఎంటర్ప్రైజ్ అది ఒక కి సంబంధించిన కానీ ఒక ఎంటర్ప్రైజ్కి సంబంధించిన కానీ అవుతుంది అలాగే యూనివర్సిటీ గవర్నమెంట్ ఆర్ మిలిటరీ బేసెస్ సో ఏదో ఒక ఆర్గనైజేషన్కి అది సంబంధించిన నెట్వర్క్ అవుతుంది క్యాంపస్ ఏరియా ఆర్ కార్పొరేట్ ఏరియా నెట్వర్క్ నెక్స్ట్ సైజ్ ఆఫ్ ద ఏరియా క్యాన్ కవర్స్ ఈజ్ లార్జర్ దాన్ దట్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ మ్యాన్స్ ఆర్ వ్యాన్స్ సో మనకి ఇక్కడ ల్యాన్లో కంటే కూడా పెద్దగా ఉంటుంది బట్ మ్యాన్ కంటే వ్యాన్ కంటే కూడా ఈ క్యాన్ అన్నది తక్కువ జాగ్రఫికల్ రేంజ్లో మనకి ఉంటుంది సో ఇక్కడ చూడండి ఈ క్యాంపస్ ఏరియా నెట్వర్క్లో క్యాంపస్ తీసుకుంటే ఒక కాలేజీ హాస్టల్కి లైబ్రరీకి మధ్యలో నెట్వర్క్ అనేది క్రియేట్ చేస్తే దాన్ని క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అంటాము ఇట్లాగే మనం కనుక లోను అలాగే సమ్ లోను కూడా మనం నెట్వర్క్ని క్రియేట్ చేస్తాము అది కార్పొరేట్ ఏరియా నెట్వర్క్ అంటాము సో క్యాంపస్ కానీ కార్పొరేట్ ఏరియా నెట్వర్క్ కానీ ని యూస్ చేస్తాము సో ఈ లైబ్రరీలో ఉన్న ల్యాన్ని ఈ హాస్టల్లో ఉన్న ల్యాన్ని కాలేజ్లో ఉన్న ల్యాన్ని మనం కంబైన్ చేసి మనం ఈ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ని క్రియేట్ చేస్తాము ఈ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ ల్యాన్ కంటే పెద్దగా ఉంటుంది మ్యాన్ కంటే వ్యాన్ కంటే కూడా చిన్నగా ఉంటుంది క్యాన్ ఈజ్ టైపికల్లీ డిజైన్ ఫర్ ఏ పర్టిక్యులర్ ప్లేస్

డిపార్ట్మెంట్స్ ఇన్ ద బిల్డింగ్ ఇట్ ఈస్ కాల్డ్ క్యాన్ సో ఆర్గనైజేషన్స్లో కూడా మల్టిపుల్ ఆఫీసెస్ కానీ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఉంటే దాన్నే మనం క్యాన్ అంటే కార్పొరేట్ ఏరియా నెట్వర్క్ అంటాము ఇట్ ఈస్ మోస్ట్లీ ఫార్మ్డ్ యూజింగ్ వైర్లెస్ కమ్యూనికేషన్ మీడియమ్స్ దీంట్లో ఈ కార్పొరేట్ ఏరియా కానీ క్యాంపస్ ఏరియా నెట్వర్క్లో కానీ మనకి మ్యాక్సిమం వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఈజ్ మోర్ ఎకనామికల్ దాన్ ద యూజ్ ఆఫ్ లాంగ్ వైర్స్ అండ్ కేబుల్స్ అండ్ ఈజ్ ఆల్సో ఈజీ టు ఇంప్లిమెంట్ సో మనకి వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది చాలా ఎకనామికల్గా ఉంటుంది ఎందుకంటే మనకి అందులో కేబుల్స్ యూస్ చేయము సో అక్కడ మనకి కేబుల్స్ యొక్క కాస్ట్ తగ్గుతుంది అలాగే ఇంప్లిమెంటేషన్ అనేది కూడా ఈజీగా ఉంటుంది ఫిఫ్త్ వన్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్ ఏంటంటే పర్సన్కి దగ్గరలో ఉన్న కంప్యూటర్ డివైజెస్ అంటే అవి మొబైల్స్ కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు ప్రింటర్స్ కావచ్చు స్పీకర్స్ కావచ్చు ఏవైనా సరే పర్సన్కి దగ్గరగా ఉన్న కంప్యూటర్ డివైసెస్ అన్నీ మనం కనెక్ట్ చేస్తే అది కూడా వేటి ద్వారా అంటే బ్లూటూత్ కానీ ఇన్ఫ్రాడ్ కానీ ఈ వీటి ద్వారా బ్లూటూత్ డివైసెస్ అవి ఉంటాయి కదా సో అలా కనెక్ట్ చేస్తే దాన్నే మనం పర్సనల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పి అంటాము సో ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్ రేంజ్ ఎంత ఉంటుంది అంటే టెన్ మీటర్స్ వరకు పనిచేస్తుంది సో ఇది బ్లూటూత్కి సింబల్ ఈ బ్లూటూత్కి సంబంధించినవి అన్నీ కూడా డివైస్ ఏవైనా సరే మనం యూజ్ చేసినప్పుడు అవి టెన్ మీటర్స్ వరకు మాత్రమే వర్క్ చేస్తాయి సో ఇది పర్సనల్ ఏరియా నెట్వర్క్ సో చూడండి ఒకసారి ప్యాన్ ఈజ్ ఇన్ నెట్వర్క్ డిజైన్ ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ కంప్యూటర్ డివైజెస్ సచ్ యాస్ మొబైల్ కంప్యూటర్స్ సెల్ ఫోన్స్ అండ్ పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్ దట్ ఆర్ క్లోజ్ టు ఏ పర్సన్ సో ఈ ప్యాన్ నెట్వర్క్లో ఏం యూజ్ చేస్తామో కంప్యూటర్ డివైజెస్ యాస్ మొబైల్ కంప్యూటర్స్ సెల్ ఫోన్స్ అండ్ పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్ ఇవన్నీ ఒక పర్సన్కి క్లోజ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్ని యూజ్ చేస్తాము సో ది స్కోప్ ఆఫ్ ద ప్యాన్ ఈజ్ ఫ్యూ మీటర్స్ దట్ ఈస్ లెస్ దాన్ టెన్ మీటర్స్ అండ్ ఇట్ ఈజ్ యూజ్ టు కమ్యూనికేట్ విత్ పర్సనల్ డివైజెస్ సో పర్సనల్ డివైజెస్కి మనం కనెక్ట్ చేసుకోవడానికి ప్యాన్ని యూజ్ చేస్తాము సో ఇది లెస్ దాన్ టెన్ మీటర్స్ మనకి వర్క్ అవుతుంది సో ఇది పర్సనల్ ఏరియా నెట్వర్క్ ప్యాన్స్ క్యాన్ బి వైర్డ్ విత్ ద కంప్యూటర్ బసెస్ సో మనం ఈ ప్యాన్స్ కనెక్టివిటీ అనేది వైర్డ్ ఆర్ వైర్లెస్ ఉండొచ్చు వైర్డ్ ఉంటే కనుక మనం దాన్ని కంప్యూటర్ బసెస్ ద్వారా మనం కనెక్ట్ చేసుకుంటాము అదే కనుక వైర్లెస్ ప్యాన్స్ క్యాన్ బి వైర్లెస్ విత్ నెట్వర్క్ టెక్నాలజీస్ సచ్ యాస్ ఇన్ఫ్రారెడ్ ఆర్ బ్లూటూత్ సో ఇక్కడ మనకి వైర్లెస్ అయితే కనుక బ్లూటూత్ డివైజెస్ని కానీ బ్లూటూత్ కానీ ఇన్ఫ్రారెడ్ ట్రేస్ని కానీ యూస్ చేసి मनमवर्क कनेक्ट सो दिस इज़ अबाउट पैन नैक्स्ट वन होम एरिया नेटवर्क होम एरिया नेटवर्क नैटवर्कें होम एरिया नेटवर्क इज नैटवर्कजे नैटवर्क कंटेट विथन ए यूजर्स होम दैट कनेक्ट्स ए पर्सन से डिजिटल डिवाइसेस फ्रॉम मल्टीपल कंप्यूटर्स एंड पेरिफेरल डिवाइसेस सच एज प्रिंटर टेलीफोन वीसीआर डीवीडी टेलीविजन वीडियो गेम्स హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ స్మార్ట్ అప్లయాన్సెస్ ఫ్యాక్స్ మెషిన్స్ అండ్ అదర్ డిజిటల్ డివైజెస్ దట్ ఆర్ వైడ్ ఇన్ టు ద నెట్వర్క్ అంటే మనకి ఇక్కడ హోమ్ ఏరియా నెట్వర్క్లో మనం హోమ్లో ఏవైతే డివైసెస్ కంప్యూటర్ డివైస్ కానీ అదర్ స్మార్ట్ అప్లయన్సెస్ కానీ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిని హోమ్ నెట్వర్క్కి కనెక్ట్ చేయొచ్చు అంటే అవి కంప్యూటర్కి సంబంధించిన డివైస్ అవచ్చు అవి నోట్బుక్స్ ల్యాప్టాప్స్ లేదు అంటే పర్సనల్ కంప్యూటర్స్ అవ్వచ్చు ప్రింటర్స్ అవ్వచ్చు టీవీ అవ్వచ్చు అలాగే గేమ్ కన్సోల్స్ అవ్వచ్చు అలాగే మన దగ్గర ఉండే స్మార్ట్ అప్లయన్సెస్ కానీ వాషింగ్ మెషిన్స్ కానీ ఓవెన్స్ కానీ సో ఇట్లాంటి హోమ్ అప్లయన్సెస్ని కూడా మనం ఈ హోమ్ నెట్వర్క్కి కనెక్ట్ చేయొచ్చు సో ఇది ఎలక్ట్రికల్ వైరింగ్ ద్వారా మనకి హోమ్ ఏరియా నెట్వర్క్ని ఇస్తారు సో యూఎస్బీ కేబుల్ ఒకటి కనెక్ట్ చేసుకుని మనం హోమ్ నెట్వర్క్ని మనం యాక్సెస్ చేసుకుంటాము సో వైర్లెస్ కనెక్షన్ అయితే మనకి వైర్లెస్ మనం వైర్స్ యూస్ చేసుకోకుండా మనం కనెక్ట్ చేసుకుంటాం హోమ్ ఏరియా హోమ్ ఏరియా నెట్వర్క్ని అదే కదా ఇక్కడ చెప్పారు హోమ్ ఏరియా నెట్వర్క్ కంటైన్ విత్ ఏ విత్ ఇన్ ఏ యూజర్స్ హోమ్ సో యూజర్స్ హోమ్లో ఉంటుంది దట్ కనెక్ట్స్ ఎ పర్సన్స్ డిజిటల్ డివైజెస్ అది ఏమి కనెక్ట్ చేస్తుంది పర్సన్ యొక్క డిజిటల్ డివైజెస్ని హోమ్లో ఉన్న వాటి అన్నింటినీ కనెక్ట్ చేస్తుంది ఫ్రమ్ మల్టిపుల్ కంప్యూటర్స్ మల్టిపుల్ కంప్యూటర్స్ నుంచి కనెక్ట్ చేస్తుంది అలాగే దే పెరిఫెరాల్ డివైజెస్ అంటే వాటికి సంబంధించిన పెరిఫెరాల్ డివైస్ డివైజెస్ అంటే కంప్యూటర్స్ సంబంధించి అది కీబోర్డ్ అవ్వచ్చు మౌస్ అవ్వచ్చు ప్రింటర్ అవ్వచ్చు సో వీటిని కూడా మనకి కనెక్ట్ చేస్తుంది హోమ్ ఏరియా నెట్వర్క్కి సచస్ ప్రింటర్ టెలిఫోన్ వీసీఆర్ డివిడీస్ టెలివిజన్ వీడియో గేమ్స్ హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ అండ్ స్మార్ట్ అప్లయన్సెస్ ఫ్యాక్స్ మెషిన్స్ సో ఇవాట్లన్నిటిని మనం కనెక్ట్ చేస్తే దాన్నే హోమ్ ఏరియా నెట్వర్క్ అని చెప్పి అంటాము సో హోమ్ ఏరియా నెట్వర్క్లో ఇట్లా మోడమ్కి మనం ఇవన్నీ కూడా ల్యాప్టాప్ డెస్క్టాప్ ప్రింటర్ డేటాబేస్ ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకుని మనం ఈ హోమ్ ఏరియా నెట్వర్క్లో యూస్ చేసుకుంటాము సో ఇవి సిక్స్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ సో సమ్మరీ సో ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాము ఫస్ట్ సిక్స్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ ల్యాండ్ ల్యాండ్ అంటే మనకి ల్యాండ్ కవర్స్ స్మాల్ జాగ్రఫికల్ రేంజ్ ద ఏరియా విత్ ఇన్ అన్ ఆఫీస్ ఆర్ బిల్డింగ్ ఆఫీస్ బిల్డింగ్ అంటే మనకి ఇది చాలా తక్కువ స్మాల్ ఏరియాలో మాత్రమే ఈ నెట్వర్క్ని మనం క కనెక్ట్ చేస్తాము ఇది చాలా చిన్న ఏరియాస్లో వర్క్ చేస్తుంది సజాస్ ఆఫీస్ బిల్డింగ్స్ అలాగే ల్యాబ్స్ సో విత్ ఇన్ ఎ బిల్డింగ్ సో ఇట్లాగా మనకి ఈ ల్యాన్ అనేది వర్క్ అవుతుంది నెక్స్ట్ మ్యాన్ మ్యాన్ కవర్స్ ఏ బార్డర్ జాగ్రఫికల్ రేంజ్ దాన్ ల్యాన్స్ సో మనకి ఈ మ్యాన్ అనేది చాలా బ్రాడర్ జాగ్రఫికల్ రేంజ్ని కనెక్ట్ చేయడానికి యూస్ చేస్తాం ల్యాన్ కంటే సో మనకి ల్యాండ్ కంటే ఎక్కువ రేంజ్ ఉన్న ఏరియా మ్యాన్ అవుతుంది సో మ్యాన్ అనేది ఎప్పుడు వ్యాన్కి ల్యాండ్కి మధ్యలో ఉంటుంది సో సమ్ ల్యాండ్స్ కలిపితే మనకి మ్యాన్ ప్రిపేర్ అవుతుంది నెక్స్ట్ వైడ్ ఏరియా నెట్వర్క్ వైడ్ ఏరియా నెట్వర్క్ కవర్స్ ఏ బ్రాడ్ జాగ్రఫిక్ రేంజ్

సో ఒక ఎడ్యుకేషన్ కానీ కార్పొరేట్ ఏరియా క్యాంపస్ని కవర్ చేసేదే క్యాన్ నెక్స్ట్ ప్యాన్ ప్యాన్ ఈజ్ ఏ కంప్యూటర్ నెట్వర్క్ దట్ ఎనేబుల్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ కంప్యూటర్ డివైజెస్ నియర్ పర్సన్ పర్సన్కి దగ్గరలో ఉన్న కంప్యూటర్ డివైజెస్ని కనెక్ట్ చేసేది ఎవరు అంటే ప్యాన్ నెక్స్ట్ లాస్ట్ వన్ హ్యాన్ హ్యాన్ ఈజ్ ఏ నెట్వర్క్ కంటైన్ విత్ ఇన్ ఏ యూజర్స్ హోమ్ దట్ కనెక్ట్స్ ఏ పర్సన్స్ డిజిటల్ డివైజెస్ సో హోమ్లో ఉన్న పర్సనల్ డిజిటల్స్ అన్నీ కూడా మనం కనెక్ట్ చేస్తే దాన్ని హ్యాన్ అని చెప్పి అంటాము

ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువగా కావాలి అంటే ఓకేనా థ్యాంక్ యూ